అధ్యక్ష, రాష్ట్రంలో వివిధ శాఖల్లో పారిశుద్ధ్య కార్మికులు, హౌస్ కీపింగ్ సిబ్బందికి జీతాలు సకాలంలో వస్తున్న విషయం రాకపోవడం వాస్తవమేనని అడిగారు అధ్యక్ష. ఇది చాలా మంది ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళకి సకాలంలోనే జీతాలు చెల్లించబడతా ఉన్నాయనేటువంటిది సభ్యులకు స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. కాకపోతే గత 5 ఏళ్ల కాలంలో అనేక సార్లు చిన్న స్థాయి ఉద్యోగులైనటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు తలెత్తినటువంటి విషయం ప్రభుత్వం లోతుగా పరిశీలించిన తర్వాత అర్థమైంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నెల నుండి వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో వారికే కాదు ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు పడేలాగా ఆర్థిక శాఖ తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 1వ తారీఖు జీతాలు పడేటట్టు తీసుకుంటున్నాం అధ్యక్ష.